నిన్న సాయంత్రం నాకు కౌశిక్ రెడ్డి ఫోన్ చేయడం జరిగింది. తమ్మి టీఆర్ఎస్ టికెట్ నాకే వస్తుంది, టీఆర్ఎస్లో 13వ తారీఖు చేరదాం, రా తమ్మి, యువకులు ఉంటారని పట్టుకరా తమ్మి అని. ఎంత డబ్బైనా ఖర్చు పెడదాం మనం, ఈచ్ వన్ 5 to 6 thousand అయినా పెడదాం మనం, నీకు నీకే చూసుకుంటా వాళ్లకు కూలి లేబర్ అయినా పట్టుకరా తమ్మి అని చెప్పిండు. నీకు రాజిరెడ్డి లైన్లోకి వస్తారు తమ్మి, అతనితో మాట్లాడు నువ్వు అని చెప్పిన తర్వాత రాజిరెడ్డి లైన్లోకి వచ్చింది నాకు. తమ్మి ఎంతమంది అవుతారు మన దగ్గర, అది తీసుకొని రా, ఎంతమంది అయినా పర్లేదు తీసుకొని రా, ఈచ్ వన్ 5 to 6 thousand ఇద్దాం, మిగతా ఖర్చులు వెహికల్ ఖర్చులు తాగడం మనమే పెడదాం. సార్ 13వ తారీఖు టీఆర్ఎస్లో చేరుతున్నాడు, అతను వెంబడి మనం చేరదాం తమ్మి, రా తమ్మి అని అన్నాడు. అంటే సరే అని ఓకే అని పెట్టేశా నేను. నిజమేనా ఫోన్ కాల్? అసలు ఫోన్ కాల్ 100% నిజమే, అతని నెంబర్ నుంచే నాకు వచ్చింది. అంటే చాలా మంది ఏమనుకుంటే అపోహ ఏముందంటే, అసలు మీరు టీఆర్ఎస్ బీజేపీ? నేను బీజేపీ. బీజేపీ ఎప్పుడు చేయనారు బీజేపీలో? సార్తో ఢిల్లీలో చేయను నేను. సార్తో ఢిల్లీలో చేయనారు, అంటే మీకు బీజేపీలో ఉన్నానే ఫోన్ చేసిండా? బీజేపీలో ఉన్నా, బీజేపీలో ఉన్న యువత ఉన్న దాంట్లో 75% యూతే ఉన్నారు, వాళ్ళని గుంజే ప్రయత్నం నాకు ఫోన్ చేసాను, యూత్ను గుంజే ప్రయత్నం నాకు ఫోన్ చేసాను. ఫోన్ చేసిండు. అంటే ఇప్పుడు మీ అపోహ ఏమున్నారంటే, అందరికీ కావాలని చెప్పి ఆడియో లీక్ చేశాడు. ఈటలను అంటే టీఆర్ఎస్ తట్టుకునే శక్తి లేదు ఈటలకు అని చెప్పి చాలామంది అన్నారు. ఇట్లా ఏదో ఒకటి బదనం చేస్తేనే ఈటల నెగ్గగలుగుతాడు అని చెప్పి చాలామంది అంటున్నారు. సో అంటే ఈ పరంగా మీకు కూడా చాలా ఎంతో కొంత అమౌంట్ ముట్టింది, కావాలనే దీన్ని లీక్ చేసిండు ఆడియోని అని చెప్పి అంటున్నారు, నిజమేనా? అట్లాంటి అమౌంట్ కానీ ఎట్లాంటి అవేం నాకు లేవు. ఇప్పటి వరకు కూడా నేను 1 రూపీ అమౌంట్ ముట్టే విషయం అయితే నేను కౌశిక్ రెడ్డి ఇస్తానంటే పోయేటోను కదా. అమౌంట్ విషయంకి వస్తే ఆ కౌశిక్ రెడ్డి ఇస్తాను డబ్బుకే పెట్టాను నేను, ఈ ఆడియో లీక్ చేసి డబ్బులు తప్పించుకో అది కాదు కదా. వ్యక్తిత్వం గొప్పది, మానవత్వం, మన మానవత్వం ఉన్న మనుషులం కాబట్టి. ఇప్పుడు బీసీ నాయకుడు అని అన్యాయం జరిగింది, అతన్ని గెలుపు మన భుజాల మీద వేసుకొని గెలిపించాలని యూత్ అంతా అని, యూత్కు ఇంకెవరన్నా ఇబ్బంది పెడతారో వచ్చి యూత్ను అనే ఆలోచనతో నేను ఆడియో లీక్ చేయడం జరిగింది. ఇట్లాంటి సంఘటన ఇంకొకసారి జరగకూడదు, ఇక్కడతోని ఈ ప్రలోభాలు ఈ ఫోన్లు వేయడం కానీ ఇట్లాంటి ఆపుతాడనే ఉద్దేశంతో ఆడియో లీక్ చేయడం జరిగింది. ఎవరు చెప్పలేదు, ఎవరు డబ్బులు కూడా ఇవ్వలేదు నాకు, నేనే మీడియా ముందు నేనే లీక్ చేసిన మీడియాకు. సో అంటే ఎట్లా ఉండబోతుంది ఇప్పుడు హుజరాబాద్లో కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి? కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన డిపాజిట్ గల్లంత అయితే కౌశిక్ రెడ్డికి, కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్కి వస్తే 100% బీజేపీకి మంచి బలం ఉంటుంది. 100% మెజారిటీతో గెలుస్తారు ఈటల రాజేందర్ గారు. 100% అవును. మీ ఆడియో లీక్ చేయడం వల్ల కొన్ని మీకు బెదిరింపు కాల్ కూడా వస్తున్నాయి అంటారు, నిజమేనా? నిన్న ఈవినింగ్ అవర్స్లో, నైట్ అవర్స్లో చేసింది కౌశిక్ రెడ్డి ఫోన్, నేను లిఫ్ట్ చేయలేదు. అన్నోన్ నెంబర్స్ వచ్చినా కూడా ఇప్పటికి కూడా లిఫ్ట్ చేయట్లేదు నేను. మళ్ళీ ఫోన్ చేసిండా మీరు? అవును, ఈ ఆడియో లీక్ అయిన తర్వాత కూడా మళ్ళీ 3 times ఫోన్ చేసిండు. లిఫ్ట్ చేయలేదు నేను, లిఫ్ట్ చేయలేదు నిన్న ఈవినింగ్, నైట్ అవర్స్ చేసింది. అప్పటికే రిలీజ్ అయిపోయింది అది, అప్పటికే రిలీజ్ అయిపోయింది. రిలీజ్ అయిన తర్వాత మరి ఆయనకి ఏమని వచ్చిందో ఎట్లున్నదో, అతను ఏ రకంగా ఫోన్ చేసినా కూడా తెలియదు, నేను లిఫ్ట్ చేయలేదు. బెదిరిస్తాడా లేకపోతే ఇంకా ఏమైనా బేరం ఆడతాడా అట్లాంటి ఏం చేస్తాడో తెలియక నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. కావాలని అయిపోయింది సాలిగా, అతని ఉద్దేశం ఏదో తెలుసుకున్నా నేను. అతని ఉద్దేశం ఏంది, అతను ఏ రకంగా ఫోన్ చేసాను, ఎందుకు ఫోన్ చేసినా తెలుసుకొని నేను ఆడియో లీక్ చేసిన. తెలుసుకోనికే అన్న మరి అందరికి ఇద్దాం, 5000 ఇద్దాం, 3000 ఇద్దాం? నేను అందరికి ఇద్దామని అనలేదు, అతనే ఇస్తా అని చెప్పాను, ఎంతమంది తీసుకురా ఇద్దామని చెప్పాను. అంటే కౌశిక్ రెడ్డికి మీకు ఎలాంటి సన్నిహితం ఉండేది, మీకు ఎప్పుడు పరిచయం? నేను కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు 2014 నుండి 2017 డిసెంబర్ వరకు. ఆ గ్రామశాఖ అధ్యక్షుడు ఉన్న సంబంధాలు తప్ప మాకు ఎటువంటి సంబంధాలు లేవు. ఇంకోటి నేను టీఆర్ఎస్లో చేరే ముందు కూడా ఫోన్ చేసినప్పుడు కూడా తమ్మి పోకు నీకు డబ్బులు ఇస్తా నీకు, ఇదే డబ్బుల రాజకీయమే కౌశిక్ రెడ్డి మొత్తం, డబ్బులు ఇస్తే తమ్మి పోకు అంటే. అప్పుడు కూడా నేను ఎవరు, నాకు వ్యక్తిత్వం గొప్పది, నాకు రాజేందర్ సార్ నచ్చింది, నేను టీఆర్ఎస్ పార్టీలో పోయినప్పుడు. ఆ తర్వాత రాజేందర్ సార్ అభిమానం మీదనే మళ్ళీ బీజేపీలో పోవడం జరిగింది. తెలుసు నేను టీఆర్ఎస్లో ఉన్నాను తెలుసు, టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి బీజేపీలో పోయినా అని కూడా తెలుసు. తెలిసి యువకులని గుంజే ప్రయత్నం నన్ను కూడా ప్రయత్నించాను, గుంజే ప్రయత్నం చేసిండు. అంటే ఈటల స్థానంలో ఆయన భార్య జమున పోటీ చేస్తున్నారు అంటున్నారు కదా? లేదు, అది ఫేక్ న్యూస్, అది ఫేక్ న్యూస్. అది ఈటల రాజేందర్ గారే పోటీ చేస్తున్నారు. కౌశిక్ రెడ్డి అడ్డంగా బుక్ అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఉపయోగపడుతుంది వేరే క్యాండిడేట్ పరంగా? వాళ్ళ అంతర్గత విషయం కదా, ఆ పార్టీ అంతర్గత విషయం అది. హాయ్, నేను రవిప్రకాష్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీబడీ, దిస్ ఇస్ తరుణ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. కొండా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.